ఈరోజు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారిపై అక్రమంగా కేసులు పెట్టి అరెస్ట్ చేయడాన్ని యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వారందరూ కూడా తీవ్రంగా నిరసిస్తారు అదే క్రమంలో మరి తెలంగాణలో కూడా మరి చాలామంది చాలా రకాలుగా వివిధ రూపంలో నిరసనలు వ్యక్తం చేస్తున్న సందర్భంలో ముఖ్యంగా హైదరాబాద్ అంటేనే చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు అంటేనే హైదరాబాద్ అనే పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉంది అలాంటి సందర్భంలో హైదరాబాద్ని ముఖ్యంగా ఐటీని అభివృద్ధి చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి కృతజ్ఞతతో ఐటీకి సంబంధించినటువంటి ఉద్యోగస్తులు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా శాంతియుతంగా మరి చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును ఖండిస్తూ నిరసనలు వ్యక్తం చేస్తున్న సందర్భంలో మరి విప్రో సెంటర్ దగ్గర కానీ సైబర్ టవర్ దగ్గర కానీ ఈరోజు మరి ఔటర్ రింగ్ రోడ్ దగ్గర కానీ నిరసన వ్యక్తం చేసిన సమయంలో శాంతియుతంగా వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తుంటే తెలంగాణ ప్రభుత్వం పోలీసులు ఎందుకు అరెస్ట్ చేస్తారో అర్థమవుతలేదు ముఖ్యంగా తెలంగాణలో మరి కనీసం తెలంగాణ అభివృద్ధి కోసం హైదరాబాద్ అభివృద్ధి కోసం మరి వివిధ వేల లక్షలే లక్షల మరి ఉద్యోగాలు రావడానికి కారణం చంద్రబాబు నాయుడు అరెస్టు పట్ల ఆ ఉద్యోగస్తులు తీవ్ర మనస్తాపంతో ఉండి స్వచ్ఛందంగా మరి వాళ్ళు అనుకోకుండా రోడ్ల మీదకి వచ్చేసి శాంతియుతంగా నిరసన తెలియజేస్తుంటే పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని తెలంగాణ తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది ముఖ్యంగా మరి ఈ రాష్ట్రం అభివృద్ధి కోసం మరి తెలంగాణ అభివృద్ధి కోసం ముఖ్యంగా హైదరాబాద్ అభివృద్ధి కోసం కృషి చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి కృతజ్ఞతతో వాళ్ళు స్వతహగా అరెస్ట్ మరి నిరసనలు వ్యక్తం చేస్తుంటే మరి ఎందుకు అరెస్ట్ చేస్తురో తెలంగాణ ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా మరి జగన్ ఆ ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో మరి సామాన్య మానవుడు రోడ్ ఎక్కుతున్న అరెస్టు మాట్లాడితే కేసు ఇంకా ఎక్కువ మాట్లాడితే అత్యాధత్వం కేసులు పెట్టేసి ఒక పోలీసుల రాజ్యాన్ని ఒక రౌడీ రాజ్యంగా అక్కడ ఆంధ్రప్రదేశ్లో కొనసాగిస్తారు అదే తరహాలో మరి జగన్నే అనుసరించే విధంగా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి పరోక్షంగా జగన్కు సహకరిస్తుందనే ఒక అనుమానం కలుగుతుంది ఎందుకంటే ఎఫ్ఐఆర్లో పేరు లేకుండా ముఖ్యంగా ఏ ఎలాంటి ఆధారం లేకుండా ఒక మాజీ ముఖ్యమంత్రిని పద్నాలుగు సంవత్సరాలు మరి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి నాయకుడిని మరి పద్నాలుగు సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసినటువంటి నాయకుడిని ఎలాంటి ఆధారాలు లేకుండా అరెస్ట్ చేయడం పట్ట యావత్ ప్రపంచం మరి నిరసన వ్యక్తం చేస్తున్న సందర్భంలో మరి బే నిన్న మొన్న బెంగళూరులో పెద్ద ఎత్తున ఐటీ ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు అదే రకంగా వేరే దేశాలలో మరి తెలంగాణ మన తెలుగు వారు సంబంధించిన వాళ్ళందరూ కూడా నిరసన వ్యక్త చేస్తున్నారు అక్కడ ఆకాంక్షలు లేవు బెంగళూరులో ఆంక్షలు లేవు ప్రశాంతంగా పోలీసులు అనుమతించితే నిరసన వ్యక్తం చేసుకున్నాం ప్రజాస్వామ్య బద్దంలో నిరసన వ్యక్తం చేసే హక్కు వివిధ రూపాల్లో నిరసన వ్యక్తం చేసే హక్కు ప్రతి వ్యక్తికి ఉంది అలాంటి హక్కును మరి హరించేటువంటి మరి హక్కు ఎవరికి ఉందని కూడా ఈ సందర్భంగా వాళ్ళని ప్రశ్నిస్తున్నాం కాబట్టి మీరు ఒకవేళ నిజంగా జగన్ జగన్కు సహకరించదలుచుకుంటే బహిరంగ సహకరించండి కానీ ఇలాగా మరి ఐటీ ఉద్యోగస్తులను బెదిరించడం మీరు మీరు ధర్నాలు చేస్తే నిరసన తెలియజేస్తే మేము కేసులు పెడతామని చెప్పేసి ఐటీ సంస్థలకు నోటీసులు పంపడం ఇది చాలా దుర్మార్గమైన చర్య దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నా కాబట్టి ఇకనైనా మరి జగన్ పందాలో పోకుండా మీరు ఒక పద్ధతి ప్రకారంగా నిరసన వ్యక్తం చేసే హక్కు మాకు ఉంది కాబట్టి వాళ్ళందరూ కూడా నిరసన చేసేటువంటి అవకాశాన్ని తెలంగాణ ప్రభుత్వం కల్పించాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నా దాంతో పాటుగా ఎవరైతే అరెస్ట్ చేసిరో వాళ్ళందరూ కూడా ఎమ్మెట్యే విడుదల చేయాలని తెలుగుదేశం పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం